అండి నమస్కారం. ఈరోజు టాపిక్ మాట్లాడుకున్న ఈపీఎఫ్ఓ. ఈపీఎఫ్ఓలో మన పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కలెక్షన్ చేసుకోవాలంటే కరెక్ట్గా తప్పులు గిట్లు ఏమున్నాయి ఆధార్ కార్డులో, దాన్ని మనం సరిగ్గా చేసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా గూగుల్ మీద వచ్చేసాం. గూగుల్లోకి వచ్చి ఈపీఎఫ్ఓ అని పోర్టల్ వాళ్ళు ఈపీఎఫ్ఓ పోర్టల్ ఏదంటే ఈపీఎఫ్ పోర్టల్ కొట్టినాక మనకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత పాపం మనకి ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు మనకి ఏమైందంటే ఏదో మన యూఎన్ నెంబర్ మన పాస్వర్డ్ ఈ క్యాప్చర్ కొట్టుకోవాలండి. ఇది కొట్టుకున్నాక ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చి మనం ఏం చేయాలి, స్క్రీన్ పై టచ్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోయినప్పుడు మనం ఇది మనది యూఎన్ నెంబర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అకౌంట్ బుక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఇవన్నీ ఇక్కడ సరి కనిపిస్తాయి. ఇలా మన ఈ ఫస్ట్ యూఎన్ నెంబర్ సెకండ్ మన పేరు డేట్ ఆఫ్ బర్త్ మెయిల్ అని ఇవి మొత్తం డీటెయిల్స్ మన పిఎఫ్లో ఏమి ఉన్నాయి మనకి ఏమి ఇచ్చాం డీటెయిల్స్ అవన్నీ ఇలా కనిపిస్తాయి. మనకి ఇలా డేట్ ఆఫ్ బర్త్ కానీ పిఎఫ్ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఆధార్ కార్డ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ ఇది ఏదైనా తప్పులు గిట్లు ఉంటే కలెక్షన్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ రావాలి పైన హోమ్ నేను ఇది మేనేజ్మెంట్ ఉంది కానీ మేనేజ్మెంట్ బేసిక్ డీటెయిల్స్ ఉంది కానీ లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకున్నాక ఏమైంది అంటే లవింగ్స్ ఇట్లా వస్తుంది. ఇది ఏమొచ్చింది ఆల్రెడీ ఈజ్ వే ఆధార్ కార్డ్ ఆల్రెడీ వెరిఫై యువర్ డీటెయిల్స్ అని వచ్చింది. అది అంటే మనకి ఏం ఫాల్ట్ లేదు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డులో కానీ. సపోజ్ ఉందా మనకు ఆధార్ కార్డులో పాన్ కార్డులో ఏదైనా ఉంది అంటే ఆధార్ కార్డులో ఏమైనా ఉందంటే కలెక్షన్ చేసుకోవడానికి సరిగ్గా చేసుకోవాలంటే మనం ఇంకో పాపప్ వస్తుంది. ఇట్లా పాపప్ వచ్చిన లెఫ్ట్ సైడ్లో ఉన్నామో పిఎఫ్లో ఉన్న డీటెయిల్స్ ఉంటాయి, రైట్ సైడ్లో ఉన్నామో మనకు ఇచ్చే కొత్త డీటెయిల్స్ ఉంటాయి. ఇది కలెక్షన్ చేసుకో పేరు డేట్ ఆఫ్ బర్త్ మెయిల్ చేసుకోవాలి. చేసింది ఎప్పుడు ఏంటంటే మనం చేస్తున్నామో ఆన్లైన్ ఇస్తున్నామో 45 డేస్ to 50 డేస్ లోపల పడుతుంది. అది ఎంప్లిమెంట్ చేస్తున్నామో మనకి మినిమం 2-3 డేస్లో అయిపోతుంది అండి. 2-3 డేస్లో అయిపోతుంది ఎంప్లాయీ, ఎందుకంటే మనం చేసినామో మనది మనం ఆన్లైన్ చేసినామో మన ఎంప్లాయీ దొరికిపోతుంది, ఎంప్లాయన్స్ పిఎఫ్ ఆఫీస్కి వస్తుంది. అదే మనం ఎంప్లాయీ చేసింది ఏంటంటే ఏమవుతుందంటే డైరెక్ట్ పిఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది. అట్లా అనేది మనకు తొందరగా అవుతుంది. ఇంతగానే బెటర్ మన నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ చేసుకోవాలంటే మనం ఎంప్లాయీ చేసుకుంటే జల్దీ అవుతుంది, చేసుకుంటే లేట్ అవుతుంది. పేరు డేటు డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా చేసుకుంటే ఇలా చేసుకోవచ్చు మనం ఆన్లైన్లో. కానీ మన లేదు 1 మంత్ కానీ 2 మంత్స్కి టైం పడినా సరే లేట్ అయినా సరే మనకి అర్జెంట్ లేదంటే చేసుకోవచ్చు మనం ఆన్లైన్లో. లేదు మన అర్జెంట్ ఉంది ఏదైనా ఇంట్లో ఎమర్జెన్సీ ఉంది అప్పుడు మనం ఎంప్లాయీతో చేసుకోవచ్చు. అందుకని మంచిది ముందు ప్రతి ఒక్కరు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇయర్లకు అందరికి పిఎఫ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు మన పిఎఫ్ యూఎన్ నెంబర్ రాగానే ఫస్ట్ చూసుకోండి మన డేట్ ఆఫ్ బర్త్ కానీ మన పేరు కానీ అన్ని కలెక్షన్స్ మంచిగా ఉందా, కలెక్షన్ చేసుకోవాలా లేదు, ప్రమాణం ఉందా, కరెక్ట్ ఉందా అన్నీ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఏ టైంలో మనకి ఇట్లా ఏ టైంలో ఇట్లా అవసరం వస్తే తెలియదు, చూసుకోండి. దాని తర్వాత మనకు ఇదే మేనేజ్మెంట్ కింద థర్డ్ ఆప్షన్ కేవైసీ అని ఉంటుంది. మన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ బ్యాంక్ ఒకటి లింక్ లేకపోతే అయితే మనం లింక్ చేసుకోవచ్చు. ఏ టిక్ పెట్టుకోవాలి ఓపెన్ అవుతుంది. ఏ డాక్యుమెంట్స్ నెంబర్ అంటే అకౌంట్ నెంబర్, ఇది మన పాస్బుక్లో ఎట్లా పేరు ఉంటుంది, ఇది ఐఎఫ్ఎస్సి కోడ్. ఇది అయిపోయినాక మనం పాన్ కార్డు పాన్ నెంబర్ పాన్ నేము దాని ఆధార్ కార్డు ఆధార్ నెంబర్ ఆధార్ కార్డున్న పేరు ఈ మూడు అనేది సేమ్ ఉండాలి. ఈ నేమ్ ఒక వచ్చిన బట్టలు కాదు, ఒక వచ్చిన ఇట్లు కాదు, ఇదని అయితే మన లింక్ కాదు వెరిఫైడ్ కాదు. ఈ మూడు కిలో సేమ్ పేరు ఉండాలి. ఇది ఉన్నాక ఇంకేంటే మనం ఇవన్నీ అడ్వైజ్ చేసుకున్నాక ఇది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్నాక ఏమైతుందంటే మనకి ఇదికి వస్తుంది కేవైసీ పెండింగ్ అప్రూవల్ అని ఇదికి వస్తుంది 3 డాట్స్. ఇదికి వచ్చినాక దాని తర్వాత ఎంప్లాయీస్ మన ఎంప్లాయీస్ ఉంటాయి కదా డిజిటల్ అప్రూవల్ కేవైసీని చేస్తారు.
అవి అయిపోయినాక ఇక్కడ కిందికి వస్తాడు, ఇక కింద వెరిఫైడ్ అయిపోయి కిందికి వస్తాడు. ఇట్లా ఆన్లైన్ వెరిఫైడ్ స్టేటస్ అని వస్తుంది, ఆన్లైన్ వెరిఫైడ్ స్టేటస్ అని ఇట్లా వస్తుంది. పాన్ కార్డు, ఆధార్ కార్డు, అకౌంట్ నెంబర్, ఈ మూడు సరిగా ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఈ మూడు సరిగా ఉంటే మన అడ్వాన్స్ పిఎఫ్ అని మనం లింక్ చేసిన పిఎఫ్ అని తీసుకొని మనకి ఏ ఇబ్బందులు వరే మంచిగా ఈజీగా తీసుకోవచ్చు. మనం ఆన్లైన్ ఎంప్లాయీకి చెప్పినా మనం ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇంకా మన కంపెనీ ఎప్పుడైనా మూసుకోయినా కంపెనీ లాస్ వచ్చి లేవెడతారు కదా, అట్టుండే చాలా ఇవన్నీ మనం పెట్టుకుంటే ఆ టైంలో చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఇట్లా మనకు చాలా ఫైదా ఉంటుంది. అట్లా నాకు ఆన్లైన్ కంపెనీ ఏమైనా లేచిపోయినా ఇబ్బందులు వచ్చి ఏమైనా అయినప్పుడు మనకు ఆన్లైన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇట్లా కేవైసీ చేసుకోవచ్చు. మన ఈ అకౌంట్ అనేది ఉంది కదా, దీంట్లో మన ఏమైనా పాస్పోర్ట్ కానీ, మన పాస్పోర్ట్ ఉంటుంది కదా అది న్యూవి న్యూ చేసుకోవాలంటే ఇలా ఓల్డ్ పాస్పోర్ట్ ఇక కొత్తది ఇక కన్ఫర్మ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు పాస్పోర్ట్. ఏమంటే పిఎఫ్ది చాలా మన పిఎఫ్ ఇయ్యడం చాలా తొందరగా అవుతుంది. 2-3 డేస్లో మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. ఇవన్నీ మనకి పెట్టుకున్న ఏమైనా ఎంఎస్ వచ్చినా ఏమైనా వచ్చినా ఇవన్నీ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవి మనం సరిగ్గా పెట్టుకున్నాం అంటే మనకి ఏ టైంలోనే ఇబ్బంది. ఆన్లైన్ క్లెయిమ్స్ 3 డేస్ ఈసారి పిఎఫ్ కేంద్రం ఈపీఎఫ్ఓలో ఆఫీస్ చాలా బెటర్గా వర్క్ చేస్తున్నారు. మనకు తొందరగా మనకు రిజల్ట్ ఇస్తున్నారు, క్లెయిమ్ జల్దీ మనకు సెటిల్మెంట్ చేస్తున్నారు. మెయిన్ అనేది మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అకౌంట్ అకౌంట్ నెంబర్ 3 కేవైసీ అయిపోవాలి మనకు మెయిన్. ఇట్లా హోమ్ పేజ్ ఉంటుంది మనకు అని వెరిఫై అని మీకు ఇట్లా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఏమైనా ఉన్నా చెప్పండి అండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కింద కామెంట్ చేయండి, ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, జై హింద్.